ఈ సమయంలో పార్టీకి మళ్లీ పూర్వ వైభవం రావాలంటే పాలెట్ బ్యూరో సభ్యులంతా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సిన అవసరం ఉందని అందుకు తన వయసు సహకరించదని చెబుతూ పాలెట్ బ్యూరో నుంచి తప్పుకున్నారు గల్లా అరుణ్ కుమారి కేవలం రాష్ట్రం అంతా తిరగలేమనే కారణంతో రాజీనామా చేయాలంటే ఇప్పుడు చంద్రబాబు కూడా చేయాలి అనే కామెంట్లు వినిపించాయి అయితే అది అసలు కారణం కాదని తెలిసినా అంతా మౌనంగా విన్నారు అయితే ఆమె రాజీనామా చేసింది కేవలం పాలెట్ బ్యూరోకే కాదు పూర్తిగా పార్టీ కూడా అని తెలుస్తోంది ఎందుకనేది అందుకు కారణం కాషాయం చంద్రబాబుతో ఎవరూ జీవితకాలం స్నేహితులుగా ఉండలేరు తప్పక కొంతమంది తప్పించుకోలేక ఇంకొంతమంది చంద్రబాబుతో ఉంటారే తప్ప నిజంగా ఆయనపై నమ్మకంతో కాదనేది చాలామంది చెప్పే మాట అయితే చిత్తూరు రాజకీయాల నుంచి గల్ల అరుణ్ కుమారిని వ్యూహాత్మకంగా తప్పించడంలో చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారనే విషయం ఆమె మనసులో బలంగా నాటుకుపోయిందని అవకాశం కోసం ఇంతకాలం చూస్తారని ఇప్పుడు జంప్ అయిపోతున్నారని తెలుస్తోంది అవును కాంగ్రెస్లో సుదీర్ఘకాలం పనిచేసి అనేక మంత్రి పదవులను పొందడంతో పాటు చిత్తూరు జిల్లా రాజకీయాలను శాసించిన గల్లా అరుణకు కొడుకు రాజకీయాల్లోకి వచ్చేసరికి సొంత జిల్లాలో చోటు లేకుండా పోయింది చిత్తూరు జిల్లాలో తనను జీరో చేయడంపై గల్లా అరుణకుమారి పార్టీపై ఎప్పటి నుంచో అసంతృప్తితో ఉన్నారట అలా అని పోని ఆమె కుమారుడు గల్లా జయదేవ్కు ఏమైనా ప్రాధాన్యత ఉందా అంటే అది కూడా లేదనేది ఆమె బలమైన నమ్మకం దీంతో చిత్తూరులో తనకు పూర్వ వైభవం రావాలన్నా తన కొడుకు రాజకీయ భవిష్యత్తు బాగుండాలన్నా ఈ సమయంలో భారతీయ జనతా పార్టీలో చేరడమే మంచిదని గల్లా కుమారి బలంగా నమ్ముతున్నారట ఈ సమయంలో బీజేపీలో చేరితే తనకున్న సీనియారిటీకి మంచి గుర్తింపే లభించవచ్చన్నది ఆమె నమ్మకం ఇక వ్యాపార విషయాలకు వస్తే బీజేపీ ఏపీలో అధికారంలో రాకపోయినా కేంద్రంలో అధికారంలో ఉంటుంది కాబట్టి వ్యాపార కార్యక్రమాలకు ఇబ్బంది ఉండదన్న ఆలోచనలో కూడా ఆమె ఉన్నట్లు తెలుస్తోంది ఫలితంగా మంచి రోజు చూసుకుని గల్లా అరుణ్ కుమారి బీజేపీలో చేరబోతున్నారట మరి తల్లి ఈ రేంజ్ డెసిషన్ తీసుకుని చంద్రబాబుకు షాక్ ఇవ్వబోతోన్న తరుణంలో కేవలం అమరావతిలో ధర్నాలు జరిగినప్పుడు గెస్ట్ అపియరెన్స్ కి మాత్రమే ఉపయోగించుకుంటున్నారు తప్ప అంతకుమించి పార్టీలో జయదేవ్కి ప్రాధాన్యత లేదనేది ఆయన అభిమానుల మాట కూడా సో తల్లితో పాటే జయదేవ్ కూడా ఒకేసారి సైకిల్ దిగిపోతారా లేక ఇన్స్టాల్మెంట్ల వారీగా ముందు అరేనా వెళ్ళి అనంతరం జయదేవి వెళ్తారా అన్నది వేచి చూడాలి